వైఎస్ వివేక హత్యను సాధారణ మృతి కింద చూపించాలని అప్పట్లో సీఎం జగన్ అతని బంధువర్గం ఎంతో ప్రయత్నించారని చివరకు చంద్రబాబు హత్య చేయించారని మాట మార్చారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి రాజమహేంద్రవరం మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేని చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏ ముద్రిస్తాడని హత్య చేసిన వారు తన మనసులే కావడంతో కేసులో సరైన ఆధారాలు దొరకకుండా నీరుగార్చారని ఇప్పటికైనా సిబిఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. సహనం చేయడం కోసం జరిగిన ప్రయత్నం చూసాం. ప్రస్తుత ఎంపి అవినాష్ రెడ్డి దగ్గరుండి క్లీన్ చేయించిన విషయాన్ని మనం చూసాం. శవాన్ని కడిగించి ఇక దాన సంస్కారాలకు సిద్ధం చేసిన సంఘటన కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేదు. గొడ్డలిపోట్లతో తలచిత్రమై ఉంటే సహజ మరణమని ఏ విధంగా అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి గారి బంధుజనం ఎలా భావించారో తెలియాల్సిన అవసరం ఉంది. ఆ కేసును మాఫీ చేయటం కోసం జరిగిన ప్రయత్నం ఆ రోజున సాక్షిలో సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు గారే దీనికి కారణమని చంద్రబాబు గారి హస్తం ఉందని చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తీసుకుంటే అంతకుడే పారిపోతూ మరొకరి మీద అత్యాచారాన్ని మోపటం కోసం జరిగిన ప్రయత్నం లాంటిదే ఇది. తెలుగుదేశం హయాంలో నానా యాగీ చేశారు, చంద్రబాబు హత్య చేశారంటూ చేయించారంటూ. సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరారు, మేము దానికి కూడా సిద్ధపడ్డాం. ఎన్నికల కోడ్ వచ్చింది, వెంట వెంటనే జరిగిన ఎన్నికల కోడ్ వచ్చింది, మన చేతుల్లో కూడా లేదు విషయం అంతా కూడా. ఆ తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీలతో అధికారంలోకి వచ్చిన అధినాయకుడు 2 సంవత్సరాలు గడిచిన ఎందుకు తన చెప్పు చేతల్లో ఉన్న పోలీసు యంత్రాంగం చేత దోషులెవరో నిర్ధారించలేదు అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీ కుటుంబ ప్రమేయాన్ని పక్కదారి పట్టించడం కోసం నువ్వు ఆడిన కపట నాటకం కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నావు. తెలుగుదేశం హయాంలో సిబిఐ ఎంక్వైరీ నడవాలి, చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి ఎంట్రుకలు పీకావు? ఎందుకు నీకు పోలీసు శాఖ చర్యలు తీసుకోలేదు, దోషుల్ని నిర్ధారించలేదు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కోర్టులో మీ సొంత బాబాయ్ కూతురు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని అడిగితే, ప్రభుత్వాన్ని మీ అభిప్రాయం ఏమిటని అడిగితే సిబిఐ ఎంక్వైరీ అక్కరలేదు అని చెప్పావంటే దీనిలో నీ పాత్ర ఎంత? ఈ హత్యా రాజకీయాల్లో నీ పాత్ర ఎంత? నీ తాతల నాటి నుంచి ఉన్న హత్యా రాజకీయ విధానాలను ఇప్పటికి కూడా అమలు చేసి ఆఖరికి కుటుంబంలోకే చేర్చావు. కోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి అనుమతించింది.